బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. పూరికి దక్షిణ ఆగ్నేయ దిశగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం అర్ధరాత్రి కాని రేపు ఉదయానికి గాని తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశాలోని చాంద్బాలి పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మరో 18 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయనున్నాయి. దీంతో అన్ని పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.